అనుకున్నటువంటి విధంలో మనం ప్రతిదినము పాపంలో పడిపోతున్నాం. పాపం చేయుట సులభం, కాని పశ్చాత్తాప పడటము మనకు సాధ్యపడదు. వాక్యము జీవజలమే, వాక్యము జీవజలమే. జీవజలమా కదా, చెప్పండి ఎక్కడి నుంచి వస్తుంది అది వాక్యము? బలిపీఠం నుంచే దైవజనుడు అందించేది, పక్క నుంచి అందిస్తున్నాడా? నాని చెప్పునాని, దైవజనుడు ఎక్కడి నుంచి అందిస్తున్నాడు? ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం అంతటికి కూడా వాక్యం అనే జీవజాలం ప్రవహిస్తుందా లేదా చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ప్రవహిస్తుందా లేదా? దైవజనుడు బలిపీఠం నుండి వాక్యం అనే జీవజల ప్రవాహాన్ని పంపిస్తున్నాడు. ప్రతి ఒక్కరి హృదయాన్ని తరపాలని, ప్రతి ఒక్క బ్రతుకుని మార్చాలని, ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందాన్ని నింపాలని వాక్యం అనే ప్రవాహాన్ని పంపిస్తున్నాడు నీకు. దేవుని స్తోత్రం. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, నిత్య జీవ జనిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, ఏంది నా ఎముకలన్నీయే మళ్ళీ జీవింపచేయుమయా, ఏంది నా ఎముకలన్నీయో మళ్ళీ జీవింపచేయుమయా, నీ శ్వాస నీ శక్తితో చేతుమయా, నీ శ్వాస నీ శక్తితో చేతుమయా, శివనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, నిత్య జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. హల్లెలూయా. ఎండిపోయిన మన హృదయాలను, మండలాంటి మన హృదయాలను కరిగించి తన నీటితో నింపి మళ్ళీ జీవింప చేయటానికే జీవజల వాక్యం అనే జీవజలం నీకు అందుతుంది. యెహోవా మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మసిల్లుచున్నది జీవము గల దేవుని దర్శించుటకు. నా హృదయము నా శరీరమును ఆమె ఆనందముతో చాలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బాగా వినండి, మందిరానికి ఎందుకు వెళ్ళాలంటే అవసరాల కోసము, అనారోగ్యం కోసము, ఆపదలు వచ్చినాయని ఏమండి, ఇలా ఏదో ఒక అవసరం కోసం కాదు. నువ్వు దేవుని యొక్క వాక్యము చేత నింపబడాలి. బండలాంటి నీ హృదయము ఏమండి పిండబడాలి, ఏమండి మాంసమృతంగా మార్చబడాలి. కఠినమైన నీ ఆలోచనలు పోవాలి, దుర్బుద్ధి పోవాలి, దురాశ పోవాలి, ఏమండి ఈర్ష్య పోవాలి, నీలో ఉన్న అహము పోవాలి, నాలో ఉన్న పొగరు పోవాలి, కామ క్రోధ మదమత్సాలు పోవాలి. ఆత్మ సంబంధమైన వ్యక్తిగా నిలబడాలంటే దేవుని మందిరంలో నువ్వు నాటబడాలి. దేవుని మందిరంలో అక్కడికి వెళ్ళి ఏసయ్యా నేను ఒకటి అనుకున్నాను నాకు చేసి పెట్టు అని అడిగి వచ్చా కంటే, ఏసయ్యా నన్ను నీ మందిరంగా మార్చు అని అడిగావా? ఏసయ్యా మా కుటుంబంలో బాధలున్నాయి తీర్చుని అడుగుతున్నావే, కానీ ఏసయ్యా నా మొండి హృదయాన్ని బండ హృదయాన్ని మాంస హృదయంగా మార్చాయని అడిగావా? దేవుని స్తోత్రం. వినేస్తావా? దేవుని తేజస్సు ఉన్న దేవుని మందిరంలో నువ్వు వెలిగించబడాలంటే ఏమండి మనలో దేవుని మీద తృష్ణ కావాలి. ఏం కావాలండి తృష్ణ అంటే? ఏంటి ఆశ, కోరిక, కోరిక. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ ప్రభుని చేరాలని ఒక తపన కావాలి. 134 కీర్తనలు అంటాడు చూడండి, 134 కీర్తనలు 1 వచనం చదువు తల్లి.
యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో రాత్రి నిలుచువారలారా, మీరందరూ దేవునికి స్తోత్రం. మందిరానికి వచ్చి కూర్చుని వెళ్ళిపోతాం కాదు, కాస్తంత ఉన్నాయి కదా, ఏంటయ్యి లిప్సా, ఇంగ్లీష్లో లిప్సేనా, ఈ కదలాలి, పెదాలు కదలాలి, నాలుక స్వరం ఎత్తాలి, దేవుని స్తోత్రం, హల్లెలూయా. కష్టాలు బాధలు కన్నీరు ఎప్పుడు ఉండదండి, వాటిని గుర్తు చేసుకుంటూ ఏడుతూ కూర్చోవడం కాదు, సన్నుతించాలి. ఏం చేయాలండి, గట్టిగా చెప్పండి. ఇప్పటికే నేను రాసిన పాట పాడాను, పాడేనా పాడలేదా, సన్నుతింతును నీ నామము ప్రతి స్థలములు నామము ప్రతి స్థలములు కృతజ్ఞతతో స్తుతులర్పించదా కృపాసాగర నా యేసయ్యా, కృతజ్ఞతతో స్తుతులర్పించదా కృపాసాగర నా యేసయ్యా, కృపలను తలచుచు నీ కృపలో జీవించుచు, సన్నిధిలోకి వచ్చి కాస్తంత స్వరమెత్తి పాడాలి, సన్నుతించాలి, గణపరచాలి, స్తుతిగానాలు చేయాలి, హల్లెలూయా. ఎందుకంటే ఆ జీవము గల దేవుని, ఆ జీవము గల దేవుని యొక్క ఆ జీవజల ప్రవాహమును నువ్వు నింపబడాలంటే, మంచీలు తాగాలంటే పెదాలు మూసుకోవాలా, నూరు తెరవాలా, నూరు మూసుకుంటే నీళ్ళు వెళ్తాయండి చెప్పండి. ఇప్పుడు వాటర్ దాహం అయ్యింది కదా, దాహం అవుతున్నప్పుడు మూసుకుని నోరు ఇట్లా మూసుకుని వెళ్తాయా, గొంతులోకి వెళ్తాయా, మూతి మీద పడి పక్కకు జారి ఒళ్ళంతా తడుతుంది అందనా. ఒకటి నీ దాహము తీరదు, రెండు ఆ వాటర్ వ్యర్థం అవుతుంది, వాస్తవం కదా చెప్పండి, అవునండి. అలాగనే దేవుని సన్నిధికి వచ్చినాక నువ్వు బిగబెట్టుకుని నోరు తెరిస్తే దాహం తీరుతుంది, పెదవి విప్పితే నీకు సంపూర్ణ ఏమండి జీవజల ప్రవాహము నీలోకే వెళుతుంది. అందుకే అన్నాడు ప్రభు, వినుము ద్వారము చెంత నిలిచి తలుపు తట్టుచున్నాను, ఎవడైనాను నా స్వరమును విని తలుపు తీసిన ఎలా నేను లోనికి ఒత్తును, నాతో కూడా అతను అతడు కూడా నేను భుజించదము అన్నాడు కదా ప్రకటన గ్రంథంలో. మరి దేవుని స్వరాన్ని విని నీవు వచ్చిన తర్వాత ఏదో పోగొట్టుకున్నట్టుగా ఫీల్ అవుతూ ఏమండి బాధ, ఒక కోట్లాస్తి తెచ్చాను, కోట్లాస్తి పోయిందన్నట్టుగా ఎంతో టెన్షన్తో అలా ఉంటే లాభం ఏంటి, నథింగ్డు, అది కుదరదు. ప్రభు అన్నాడు స్తుతించు, హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళావు నువ్వు, జీవము గల నీ మందిరములో నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించేదరు. దేవుని స్తోత్రం. యెషయా గ్రంథము 2:3 చదవండి. ఆ కాలమున సియోనులో నుండి, ధర్మశాస్త్రము యెరూషలేములో నుండి యెహోవా వాక్కు, సియోను అనగా దేవుని మందిరమేనా, యెరూషలేము అనగా దేవుని మందిరమేనా, కాదా, అవునా కదా చెప్పండి. అలాగే ఏం బయలుదేరుతున్నాయి, సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేముల నుండి యెహోవా వాక్కు. హల్లెలూయా. ధర్మశాస్త్రము వాక్యమే, ఏమండి సియోనులో ఉన్నది వాక్యమే, ఏమండి యెరూషలేములో ఉన్నది. హల్లెలూయా. నువ్వు ఏ మందిరానికి వెళ్ళినా, ఆర్షమకి వెళ్ళినా, ఏమండి పెంతకొస్తుకి వెళ్ళినా, సిఎస్ఐకి వెళ్ళినా, యెహోరాపాకి వెళ్ళినా, లేదండి ఏమండి లోతర్లకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఏముంది అంటే దేవుని ధర్మశాస్త్రం ఉంది, దేవుని వాక్యం ఉంది. హల్లెలూయా. ఆ వాక్యము నిన్ను నడిపిస్తుంది, ఆ వాక్యమే నిన్ను బలపరుస్తుంది. కనుక ఆ మందిరములోకి వెళ్ళినప్పుడు, ఆ ధర్మశాస్త్రాన్ని వింటున్నప్పుడు ఏమని నువ్వు మార్చబడాలి, ఆ వాక్యము బయలుదేరుతుంది. ఎందుకు, ఎండి ఉన్న ప్రతి భూమిని తడపటానికి. దేనికండి, వర్షం పడింది అనుకోండి, భూమిలో వాసన వచ్చద్దా రాదా చెప్పండి,
వర్షం పడినా లేకపోతే నీరు వచ్చినా. ఇప్పుడు చూడండి మొత్తం అంత దేశం అంతా నీళ్లు లేవు, పొలాలన్నీ భూములన్నీ కూడా బీటలు వారిపోయినాయి. ఒకవేళ గట్టిగా రెండు మూడు దుక్కులు వర్షం పడితే అసలు కనబడుతుంది, భూమి లాగేసుకుంటుంది మొత్తాన్ని. అవునా కదా చెప్పండి, రెండు దుక్కులు వాన పడినా భూమి మొత్తం లాగేసుకుంటుంది, ఏం అక్కడ నీళ్ళు ఉండదు. కానీ అక్కడి నుంచి ఏమొస్తుందంటే మట్టి వాసన. ఏ వాసన వస్తుందండి? హల్లెలూయా. అవునా కదా, అంటే అది ఏమవుతుంది? పరిమళిస్తుంది, పులకరిస్తుంది. అలాగే దేవుని వాక్యము నీలోకి ఎప్పుడైతే వెళ్ళిందో నీలో ఏ వాసన రావాలి? పరిమళ వాసన రావాలి. దేవుని స్తోత్రం. భూమి తడవగానే మట్టి వాసన వచ్చింది, వాక్యమనే జీవజలం నీలోకి రాగానే నీలో ఏ వాసన రావాలి? పరిమళ వాసన, సువాసన. దేవుని స్తోత్రం. క్రీస్తు సుమధర వాసన, క్రీస్తుకు సంబంధించిన ఏమండి సంపూర్ణమైనటువంటి నిత్య వాసన నీలోంచి రావాలండి. అది నీలో ఇమిడిపోవాలి. భూమిలోకి వెళ్ళిన నీరు ఎలా ఇనుక్కుపోతుందో, భూమిలోకి వెళ్ళిన నీళ్ళు ఎలా వినికిపోతుందో, వాక్యమునే జీవజలము నీలో ఇమిడిపోవాలి. దేవుని స్తోత్రం. ఏమవ్వాలి? గట్టిగా చెప్పండి, ఏమవ్వాలి? నీలో ఇమిడిపోవాలి. వాక్యం ఎప్పుడు నిన్ను దాటి బయటికి వెళ్ళకూడదు. ఈ చెవితో విని ఈ చెవితో వదిలేసిన కాదండి, నీ అంతరాత్మలోనికి అది చొరబడిపోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తక్కుమున్న హృదయము నాలోనికి చొరబడాలి యేసయ్యా, నాలోనికి చొరబడాలి యేసయ్యా, చొరబడాలి తక్కుమున్న హృదయమును నాలో నీకు చొరబడాలి యేసయ్యా, నాలో నీకు చొరబడాలి యేసయ్యా, నాలో నీకు చొరబడాలి. ఆరాధన 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 యేసయ్యా, ఆరాధన 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 యేసయ్యా. మాట్లాడవా మాట్లాడవా నాతో, నీవు మాట్లాడవా, మాట్లాడవా హల్లెలూయా. పరిపూర్ణమైన మనసు కలుగుతుంది. దేవుని వందనలోకి వచ్చి ఆ వాక్యం అనే జీవజల ప్రవాహంతో నింపబడుతున్నప్పుడు యెషయా గ్రంథము 56:7 చదవండి. నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింపచేసేదను, నా బలిపీఠము మీద వారు అర్పించు దహన బలులను బలులను. దేవునికి స్తోత్రం. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడుతుంది. ఏమన్నాడండి, ఎంత చక్కగా చెబుతాడు చూసావా. ఎక్కడికి వెళ్ళాలంట? నువ్వు మొక్కుబడి వాళ్ళకున్నప్పుడు నువ్వు తెచ్చివ్వాలి, అది నువ్వు ఇచ్చినట్టు. ఎవరితో పంపిస్తే ఎవరు ఇచ్చినట్టు అవుద్ది చెప్పండి. నేను రాలేకపోతున్నాను, ఈ 10,000 తీసుకెళ్ళి పలానా చర్చిలో ఇవ్వమంటే నువ్వు ఇచ్చినట్ట నేను ఇచ్చినట్ట. నువ్వు అనుకున్న మొక్కుబడిని దేవుడికి ఇవ్వాలనుకుంటే నువ్వే తెచ్చివ్వాలి, అది నీకు ఆశీర్వాదం. నువ్వు ఎవరితో పంపిస్తే వాళ్ళకి ఆశీర్వాదం. అవునా కదా చెప్పండి. అదే అంటారు కీర్తన, కీర్తన కదా మీరు సాకు. నా మొక్కుబడులను నా దహనబలులను నేనే దేవునికి సమర్పణ చేయాలి. హల్లెలూయా. అందుకే అన్నాడు చదువుతాలి ఆ యెషయా గ్రంథం 56:7 చదువునా. నా ప్రార్థన మందిరములో ఏమండి, ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఏం జరుగుతుందంట? ఆనందం జరుగుతుంది. ఏం జరుగుతుందండి అంటే దుఃఖమునకు ప్రతిగా సంతోషం. ఎస్ చెప్పండి. దుఃఖమునకు ప్రతిగా అంటే నీ దుఃఖం పోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? అయ్యగారు ఎక్కడికి వెళ్ళాలి? మందిరంలోకి వెళ్ళాలి. మందిరంలోకి వెళ్ళి ఏం చేయాలి? ఏడుతూ కూర్చోవాలా? ప్రభు అన్నాడు దుఃఖమునకు ప్రతిగా సంతోషం, నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింపచేసేదను అన్నాడు. దేవుడే చెప్తున్నాడు. తర్వాత ఏమన్నాడు? నా బలిపీఠము మీద
డైరెక్ట్గా నువ్వు తెస్తున్నావే కానుకలు కానీ దహన బలు కానీ ఏమండి, ఇప్పుడు దహన బలు లేవనండి, కానుకలు కానీ అర్పణలు కానీ ఏమండి, ఏదైతే నువ్వు దేవుడికి దేవుని నా బలిపీఠము మీద వారు అర్పించుచున్న దహన బలులను బలులను నాకు అంగీకారం. వారు ఇస్తే ఎవరు ఇస్తే ఎవరు అనుకుంటే వాళ్ళు ఇస్తానంట. హల్లెలూయా. అవునా కదా చెప్పండి. నువ్వు అనుకున్నది నువ్వు ఇస్తే ఆయనకి సంతోషం, నేను అనుకున్నది నేను ఇస్తే ఆయనకి సంతోషం, ఎవరు అనుకున్నది మనం ఇస్తే కాదు. హల్లెలూయా. ప్రభు వాక్యం చెప్తుంది వారు అర్పించినటువంటి కానుకలు నాకు ఇష్టమే. అవునండి. చెక్కను మా స్వామి చిన్న కానుక, స్వీకరించు మా హృదయార్పణ. చెక్కను మా స్వామి చిన్న కానుక, స్వీకరించు మా హృదయార్పణ. చెక్కను మా స్వామి చిన్న కానుక, ఇది ఏ నా జీవిత మధుర కానుక. ఇది ఏ విధవరాలు పేద కానుక, ఇది ఏ నా జీవిత మధుర కానుక. ఇది ఏ విధవరాలు పేద కానుక, ఇది ఏ శరీరాత్మ చిన్న కానుక. ఇది ఏ శరీరాత్మ చిన్న కానుక, ఇది ఏ పూజ నైవేద్య కానుక. ఇది ఏ పూజ నైవేద్య కానుక. చీకను మా స్వామి చిన్న కానుక, స్వీకరించు మా హృదయార్పణ. చీకను మా స్వామి చిన్న కానుక. అదే అధ్యాయంలో ఈ యెషయా గ్రంథం రాసినటువంటి ఆ గ్రంథంలో నుంచే ఇంకో మాట 60:7 కూడా ఉందో చూడండి. 60:7 మీ కొరకు నీ పరిచర్యకు ఉపయోగము, అవి నా బలిపీఠం మీద అంగీకారమగును, నా శృంగార మందిరమును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకు కలిగినటువంటి పశువులు కావచ్చు, లేదండి ఇంకా ఏదైనా కావచ్చు, దశభాగాలు కావచ్చు, వీటన్నిటినీ ప్రభు అన్నాడు నేను అంగీకరిస్తాను, నీవు తెచ్చింది ఏదైనా నేను అంగీకరిస్తాను. హల్లెలూయా. నా శృంగార మందిరమును నేను శృంగారముగా. హల్లెలూయా. మన నేను ప్రకటన చేశాను ఏమనంటే కావైతోపు చర్చిలో 8 ఫ్యాన్లు కావాలని, 8 ఫ్యాన్లు కావాలంటే గాంధీ గారు టక్మన్ నేను ఫ్యాన్ ఇస్తానని ఇచ్చేశాడు. అలాగనే ఆ గుడివాడ నుంచి ఒక సహోదరు ఒక ఫ్యాన్ ఇచ్చింది. అలాగే వేణి గారు 2 ఫ్యాన్లు పంపించాడు. ఆ 4 ఫ్యాన్లు చాలా మనకుంటే అక్కడే విజయవాడ ఒక అమ్మాయి ఒక ఫ్యాన్ ఇచ్చింది. ఏమండి ఈ విధంగా కావలసింది ఎన్ని ఫ్యాన్లు అంటే 8 వచ్చిందన్న తెలుసా? నేను 6 ఫ్యాన్లు కొనేసా అప్పటికే. దేవుని స్తోత్రం. 6 ఫ్యాన్లు నేను కొనేసాను, ఇంకా ఫ్యాన్లు మిగిలిపోయినాయి. అక్కడ తీసుకొచ్చాం ఇక్కడ ఈ మా దీనికి కడదామని. మళ్ళీ మందిరానికి ఉపయోగిద్దామని మళ్ళీ తీసుకొచ్చేసా. ఎందుకు చెప్తున్నానంటే నా మందిర శృంగార మందిరమును శృంగారముగా చేస్తానన్నాడు. దేవుని స్తోత్రం. మందిరం ఎప్పుడు ఎలా ఉండాలంటే, ఏమన్నా మన ఉండే ఇల్లు ఎట్ట ఉండ పర్వాలేదు, కానీ దేవుని మందిరం మాత్రం అందంగా ఉండాలి. ఇది గుర్తుంచుకో. నువ్వు వెళ్ళి గుళ్ళో కూర్చుని వచ్చి ప్రార్థన చేసుకుని వచ్చేయడం కాదు. అసలు ఆ మందిరంకి ఏం లోటు ఉంది? ఆ మందిరానికి మనం ఏం ఇవ్వాలి? ఆ మందిరంలో నా వంతు నా కష్టార్జితం నాకు ఇచ్చిన దేవుడి ఇచ్చిన దాంతో ఏదో ఒక భాగం నేను అందంగా తయారు చేయాలనుకునే ఆలోచన ఎవరికైనా పుట్టిందా? పుట్టిందా? పుడితే అసలు మందిరం ఇంకా బాగుండేది. హల్లెలూయా. ఎవరైనా మందిరానికి ఒక్క రూపాయి దగ్గర నుంచి 100,000 రూపాయల వరకు ఎవడు ఎంత ఇచ్చినా ఆ రూపాయిని ఖచ్చితంగా దానికి మాత్రమే వాడతా నేను. తింటాక లేకపోయినా పస్తుందామంట, తింటాక లేకపోయినా పస్తుందాం. కానీ ఆ రూపాయి దేనికి వాడబడాలి? ఆ రూపాయి దేవునిది, దేవునికి మాత్రం వాడబడాలి. ఆ మందిరాన్ని అలంకరించాలి, ఆ మందిరాన్ని సుందరంగా తయారు చేయాలి. ఆ మందిరము శృంగారం అనే మందిరము. హల్లెలూయా. ఏ మందిరం అండి? శృంగారం అనే మందిరం. అవునా కదా చెప్పండి. దేవుని స్తోత్రం. అవునండి. ఈ ఇక్కడ ఏమన్నా మాటనా కదా, నా శృంగార మందిరమును నేను శృంగారించదను. మీరెవరు?
నామమును బట్టి ఆయన నేను శృంగారించినందున నిన్ను శృంగారించినందున పరిశుద్ధ దేవుని నామమును బట్టి తీసుకుని వచ్చుటకు చాలండి. దేవుని స్తోత్రం. ఈ రాజుల గ్రంథంలో మనం చూస్తే సొలొమోను గారు మందిరం కట్టాడు, చాలా అందమైన మందిరం అంట. అన్ని కొలతల ప్రకారంగా, కొలతల ప్రకారంగా కిటికీలు, కొలతల ప్రకారంగా గుమ్మాలు, కొలతల ప్రకారంగా బలిపీఠము, కొలతల ప్రకారంగా ఏమైనా అన్నీ పెట్టి ఏమైనా దాని ప్రతిదానికి ఒక లెక్క ప్రకారం చేశాడు. ఎంతోమంది ఇచ్చేశారు ఆ మందిరానికి, బంగారం ఇచ్చారు, వెండి ఇచ్చారు, డబ్బు ఇచ్చారు, వస్తువులు ఇచ్చారు, కలపనిచ్చారు. ఇవన్నీ ఆ సొలొమోను గారు దేనికి వాడాడంటే మందిరానికి మాత్రం వాడాడు. హల్లెలూయా. ఎంత బంగారం వచ్చినా దేవుని మందిరానికి వాడాడు, మిగిలితే మందిర కారాగారంలో దాచాడు తప్ప దాన్ని తను ఆశించనే ఆశించాల. హల్లెలూయా. అంటే గుప్త నిధి ఉంది ఇప్పుడు మందిరానికి. ఏముందండి, ఏముంది? గుప్త నిధి ఉంది. ఏ మందిరానికి? ఆనాడు సొలొమోను రాజు కట్టినటువంటి మందిరానికి గుప్త నిధి ఉంది. ఆ మిగిలిపోయిన బంగారాన్ని, మిగిలిపోయినటువంటి వెండిని, మిగిలిపోయిన వస్తువులని అన్నీ ఏం చేశాడు? పెద్ద కారాగారం తయారు చేసి దాంట్లో దాచేశాడు. దాంట్లో ఉండిపోయింది. ఉందా లేదా సొలొమోను గారు చెప్పండి, ఉందా పాస్టర్ గారు? ఉందా? ఆయన నన్ను పట్టుకున్నాడు అనుకున్నాడేమో. ఉందా? ఎక్కడుంది మందిరంలో? ఉందా లేదా? దేవి స్తోత్రం. గుప్త నిధి దాచి ఉంది. హల్లెలూయా. అంటే మందిర క్షేమం కోసం, మందిర అభివృద్ధి కోసం ఏం కావాలంటే, ఏముండాలంటే ధనం ఉండాలి, గుప్త నిధి ఉండాలి, దాయపడాలి. హల్లెలూయా. మనం వచ్చిన రూపాయి వచ్చినట్టు ఖర్చు పెట్టేసి పండగలు చేసేస్తున్నాం, కానీ ఆ మందిరానికి తనకు సంబంధించింది ఆ ధనాన్ని మనము కొదువ చేయాల్సిందే. దేవుని స్తోత్రం. దేని కొరకు? మళ్ళీ సేవకుడు తిని మెడకాయ బలిసినట్టు తిరగడానికి కాదు, పొట్లు పెంచుకోవడానికి కాదు, కండ్లు పెంచుకోవడం కాదు. దేనికోసమండి? దేవుని సేవ కోసం వాడబడటానికి గుప్త నిధి కావాలి. దాశాడు సొలొమోను, దాశాడు దాయలేదా? దాశాడు తమ్ముడు దాయలేదా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ పండగ అయిపోయిందిగా, ఇంకేం పని ఉంది? మళ్ళీ సంవత్సరం పండగకే మనం చూద్దాం అనుకుంటామేమో. పండగ అయిపోయిన మందిరానికి అవసరాలు ఉన్నాయి. పండగ అయిపోయినా మందిరానికి అవసరం ఉంది. కరెంటు బిల్లు ఉంది, ఏమండి మెయింటెనెన్స్ ఉంది, వచ్చేవాళ్ళకి వెళ్ళేవాళ్ళకి భోజనాలు ఉన్నాయి, ఇంకెన్నెన్నో ఎన్నెన్నో జరుగుతున్నాయి. వీటన్నింటికి ఏం కావాలి? నిధి కావాలి. నిధి కావాలంటే ఎవరు సమకూర్చాలి? ఎవరు సమకూర్చాలండి? అపోస్తులందరూ ఏం చేశారు? ఆస్తులు మొత్తం అమ్మేసి దేవుని పరకొరకు ఒకసారి దాచుకుని దాన్ని వాడుకుంటూ వెళ్ళారు. హల్లెలూయా. అలాగనే నువ్వు ఏమి ఇస్తున్నావు దేవునికి? ఎంత ఇస్తున్నావు దేవునికి? 100 రూపాయలు ఇచ్చాను అబ్బా, బా 100 రూపాయలు ఇచ్చాను అబ్బా, పెద్ద గొప్ప. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 100 రూపాయలు ఇస్తే గొప్పతనం కాదండి. 1000 కొందరు అబ్బా నేను 10,000 ఇచ్చానండి సంవత్సరానికి గుడికి. 10,000 ఇచ్చినా 100 రూపాయలు ఇచ్చినా దేవుని దృష్టిలో నువ్వు ఎలా ఉండాలంటే సంపూర్ణ అంగీకారంతో ఇవ్వాలి. ఇచ్చిందంతా ఎవరి కోసం అంటే దేవుని కోసమే. ఆనందం ఉంది అక్కడ. ఏముందండి ఆనందం? ఉందా లేదా చెప్పండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, కీర్తన గ్రంథంలో నుంచి మరి ఒక మాట చూపిస్తున్నాను నేను. ఇంకక్కడేముందో ద్వితీయోపదేశ కాండము 12:5 16:15 ఈ రెండు చదవండి. ఆ మందిరంలో ఏమున్నాయో ఇంత అక్కడ ఆనందం ఉందని చెప్పా. నీ దేవుని యెహోవా తన నామమును స్థాపించుకున్నటకు నివాస స్థలముగా ఏర్పరచుకున్న స్థలము వెతికి అక్కడికే. దేవునికి స్తోత్రం. ఏంటండి ఇప్పుడు మందిరాల పేర్లు, అంతకుముందు మందిరం పేరు ఏంటో తెలుసా తమ్ముడు? ఏంటమ్మా బాగా ట్రైనింగ్ అయ్యావుగా. అంతకుముందు మందిరం పేరు ఏంటో తెలుసా? 3 పేర్లు ఉన్నాయి. గుడారం, దానికి ముందు సినాగోగులు. ఏంటండి ఫస్ట్ పేరు ఏంటంటే సినాగోగులు, రెండవ పేరు ఏంటంటే గుడారము. హల్లెలూయా. ఇక్కడ అన్నాడు దేవుడైన యెహోవాకి సమస్త గోత్రముల వారు తన నామమును స్థాపించుకున్నటకు నివాస స్థలముగా, ఏమండి నివాస స్థానముగా ఏర్పరచుకుని స్థలమునకు వెతకి
అక్కడికి వెళ్ళండి. ఎక్కడైతే నువ్వు దేవుని మందిరముగా ప్రతిష్ఠించుకున్నావో, నివాస స్థలంగా ప్రతిష్ఠించావో, నువ్వు అక్కడికి వెళ్ళాల్సిందే. బాప్తిసం తీసుకున్నది ఒకసాట, బల్లారం తీసుకున్నది ఒకసాట, పెళ్లి చేసుకున్నది ఒకసాట. ఎక్కడ తెలుసా? బాప్తిసం ఇచ్చిన పాస్టర్ గారే పెళ్లి చేయాలి, పెళ్లి చేసిన పాస్టర్ గారే మట్టి కూడా చేయాలి. రూల్ అది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. బాప్తిసం ఒకసారి తీసుకుని, బల్లారం ఒకసారి చేసుకుని, పెళ్లి ఒకటి చేసుకుని, ఏమండి ఒకసారి ఉండి రకరకాలుగా తిరగడం కాదు. నువ్వు ఎక్కడ పుట్టావు? కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటి? కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటి చెప్పండి? ఏ మందిరంలో పుట్టానో, ఎవరు నీకు తండ్రి, ఎవరు నీకు బాప్తిసం ఇచ్చింది? హల్లెలూయా. నీ కన్న తండ్రికి, కన్న తండ్రికి కేర్ ఆఫ్ అడ్రస్ ఎలా ఉందో, నీకు బాప్తిసం ఇచ్చిన వాడికి కూడా అడ్రస్ ఉంది. ఆ మందిరానికే వెళ్ళాలి. అక్కడ ఎడగలండి. తెర్ర మీదకి వెళ్ళి ఇనుమ చూసేటప్పుడు బొమ్మలు చూసేస్తాం కాదు. పిచ్చి పిచ్చి మోహం, పిచ్చి విశ్వాసం. అది పిచ్చి విశ్వాసం కాబట్టి ఏంటి? బాప్తిసం తీసుకున్నది ఒకసాట, రక్షణ పొందిన ఒకసాట, స్వస్థత పొందిన ఒకసాట, పెళ్లి చేసుకున్నది ఒకసాట, ఏమంటే పిల్లలు పుట్టింది, పుట్టడానికి ప్రార్థన చేసింది ఒకడు, ఏమంటే నువ్వు వెళ్ళేదేమో ఎక్కడికే తెర్ర మందిరం అవుద్దా చెప్పండి. తెర్ర మందిరం అవుద్దా తమ్ముడు చెప్పు నాకు. తెర్ర మందిరం అవుద్దా? బలిపీఠం ఉందా అక్కడ? బలిపీఠం కాడ ఎవరు ఉండాలి చెప్పండి. దేవుని స్తోత్రం అంటే నేను ఏరే చెప్పట్లేదు. ఇక్కడ మీరు ఎక్కడైతే ఏర్పరచుకున్నారో మళ్ళీ అక్కడికి వెళ్ళండి అన్నాడు. అక్కడ మార్చి మార్చి చెప్పలా. ఏనన్నా చదువు చదువు చిన్న. నీ దేవుడైన యెహోవా మీ సమస్త గోత్రములలో తమ నామమును స్థాపించుకున్నటకు నివాస స్థానముగా ఏర్పరచుకొను స్థలమునకు వెళ్ళి ఎతికి అక్కడికే వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళండి? ఏమండి జోసెప్ గారు మరియమ్మ తల్లిని ఎక్కడ తీసుకెళ్ళాడు? బెత్లెహేము తీసుకెళ్ళాడా లేదా? ఎందుకు అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది? జన్మస్థానం. ఏ స్థానం అండి? గట్టిగా చెప్పండి. ఏ స్థానం అండి? జన్మస్థానము, పితరుల నివాసం ఉన్న స్థానము. కనుక అక్కడికి వెళ్తేనే జనాభా లెక్కలు వస్తాయని చెప్పి అక్కడికి వెళ్ళారు. అక్కడే క్రీస్తు పుట్టాడు, వాగ్దానం ఉంది అక్కడ. కనుక జన్మస్థానం, ఆ స్థలం ఎక్కడుందో వెతికి అక్కడికి వెళ్ళండి. గోత్రాల వారిగా, కుటుంబాల వారిగా అక్కడికి వెళ్ళండి. అక్కడికి వెళ్ళి, అక్కడికి వెళ్ళి ఆరాధన చేయాలి. దేవిస్తో అక్కడే మీరు మీ బలులను, మీ దశభాగములను ప్రతిష్టములుగా అక్కడికి వెళ్ళి అక్కడ ఇవ్వండి. దేవుని స్తోత్రం. అవునండి, మీ దహన బలులను, మీ దశభాగములను ప్రతిష్టములుగా, మీరు చేయు నైవేద్యములను, మీ మొక్కుబడులను, అర్పణలను, మీ చేసేర్పణలను, పశువులను, గొర్రె మేకలను తీసుకుని రండి. ఎక్కడికి? ఎక్కడ ప్రతిష్ఠిత స్థలమైందో, ఎక్కడ దేవుడు నివాసమైనాడో, ఎక్కడ మీ మందిరం ఉందో అక్కడికి వెళ్ళు. వెళ్ళి అక్కడ సమర్పణ చేయమంటున్నాడు. మీరును మీ దేవుడైన యెహోవా మిమ్ము ఆశీర్వదించి మీకు కలగజేసిన మీ కుటుంబములను మీ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనము చేసి అచాలండి. దేవుని స్తోత్రం. మీరును మీ కుటుంబం. అయ్యారండి, ఈసారికి నేను రాలేను కానీ మా ఆయన వస్తున్నాడులేండి, ఈసారికి నేను రాలేను కానీ మా ఆవిడ వస్తుందండి, ఈసారికి మేము రాలేకపోతున్నాం మా పిల్లోడు వస్తాడు. దేవుని స్తోత్రం. ఇక్కడ నేను ఎవరిని ఎత్తిపెట్టి చెప్పట్లా. మీరును మీ కుటుంబాలను ఎవరండి చెప్పండి. 90 మంది ఇక్కడ బాప్తిసం పొందారు. ఈ 90 మంది కుటుంబాలు వస్తే అసలు చర్చి సరిపోద్దా చెప్పండి? ఈ 90 మంది రక్షణ పొందిన వారందరూ ఇక్కడికి వస్తే చర్చి సరిపోద్దా? కూర్చోటానికి నిలబడితే సోటి సరిపోద్దా? 90 మంది అంటే 94 వేసుకో, లేకపోతే 92 వేసుకో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిజమా కదా చెప్పండి? మీరును మీ కుటుంబాలు వెళ్ళండి, మీ కుటుంబాల వెళ్ళండి. అదే అదేనండి యెహోషువ ఏమన్నాడో, నేను నా ఇంటి వారిని యెహోవా అని మాత్రమే సేవిస్తాం. మందిరానికి వెళ్ళాలంటే ఏమన్నా ఒక్కొక్కరికి వెళ్తాం కాదు. ఇవాళ ఫ్యాషన్ అయిపోయింది, ఒకరేమో ఒక చర్చి, భర్త ఒక చర్చి, భార్య ఒక చర్చి, పిల్లలు ఒక చర్చి. ఇంటికి వచ్చినాక దెబ్బలాటలు ఇళ్ళకెళ్ళే, మా పాస్టర్ గారు బాగా చెప్తారు, మా పాస్టర్ బాగా చెప్తారు, మా పాస్టర్ బాగా చెప్తారు, మా సంఘం మంచిది, మా ఏమండి ఒక కుటుంబంలో చిచ్చులు, ఒక కుటుంబంలో గొడవలు, ఒక కుటుంబంలోనే సమస్యలు. ఎందుకు వచ్చినాయి? ప్రార్థన వల్ల వచ్చినాయి సమస్యలు. నిజం కదా? నిజమా కదా? దేవుని స్తోత్రం. తెరువు కళ్ళు తెరువు.
నువ్వు నీ భార్య ఒక చర్చికి వెళ్ళు, నువ్వు నీ పిల్లలతో చర్చికి వెళ్ళు, అక్కడ ఆనందంగా పాల్పొందులు పొందు, దీవెనలు పొందుకో. ఏమంటే ఆ పాస్టర్ గారు అంత మంచోడు కాదండి, పాస్టర్ గారు సన్నాసి యదవే. దేవుడు మంచోడేగా, ఎవరండి దేవుడు మంచోడుగా? పాస్టర్ గారికి ఇవ్వాల్సిన తీర్పు పాస్టర్ గారికి దేవుడు ఇస్తున్నాడు, ఇస్తాడెవడా? అవునా? నువ్వెవరే? దేవుని చేత రక్షించబడి అంటే బాప్తిస్వం పొందినవాడు. ఎవరి నామంలో వచ్చాడు? బాలసంగర్ నామంలో బాప్తిస్వం ఇచ్చాడా? ఏసే నామంలో బాప్తిస్వం ఇచ్చాడా? ఆన్సర్ మీ, ఏసే నామంలో. అప్పుడు ఎవరు బిడ్డ నువ్వు? అవునా? హల్లెలూయా. నువ్వు ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? మందిరంలోకి వెళ్ళు. హల్లెలూయా. మా అడ్రస్ రఫా ప్రేయర్ హాల్, ఏసయ్య ప్రేమాలయం, గండ్రం, గూడూరు మండలం, కృష్ణా జిల్లా. సెల్ 9701977282.